ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇదైతే మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, దేంట్లోకైనా తినొచ్చు. మరి రెసిపీ అయితే టేస్ట్ అంతా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా సడన్గా ఏదైనా ఫంక్షన్స్ వచ్చి పడినా, ఏదైనా పనులు వచ్చి పడినా, లేదా కుక్ చేసుకునే టైం కానీ ఓపిక కానీ లేకపోయినప్పుడు, పప్పు అన్నం అలా సపరేట్ సపరేట్గా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు నేనైతే ఒక కంబైన్డ్గా రెసిపీ చేస్తున్నానండి. మరి ఆ రెసిపీ కనుక మీరింట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, టైం కూడా కలిసి వస్తుంది. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా దీనికోసం అయితే 1 కప్కి 1/2 కప్ పప్పు వేసుకోవాలండి. 1 కప్ రైస్ కూడా వేసుకున్నానండి. ఇంకా రెండింటిని ఒకేసారి వాష్ చేసేద్దాము. ఇంకా దీన్ని అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుందామండి. కుక్కర్ అయితే పెట్టుకున్నానండి, దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో అయితే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇంకా దీంట్లో అయితే ఆనియన్స్ వేస్తున్నానండి, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాము. ఇంకా దీంట్లో అయితే సాల్ట్ వేస్తున్నానండి. ఇంకా దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా మనం వాష్ చేసుకున్న రైస్ పప్పు వేసేస్తున్నానండి. ఇంకా దీనికైతే మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందామండి. 2 విజిల్స్ అయితే వచ్చేసిందండి, ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము. చూసారండి, మన రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా నేనైతే పొడి పొడిగా చేసుకున్నానండి. కానీ పిల్లలకు కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ చేస్తున్నట్టయితే ఇంకొంచెం అడిషనల్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మరి రెసిపీ అయితే చూసారు కదా, ఎంతో ఈజీగా అయితే చేసేసుకున్నాము, క్విక్గా అయ్యే రెసిపీ. మరి ఈ రెసిపీ అయితే బగారా రైస్ లాగా చేసుకున్నాం కదండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేస్తూ ఉండండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.